సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. చక్కనైన చెలియ చేయ చక్కెరతో పనియేమి, అందమైన చేయితగుల టీ కప్పే రసదుని. గిరి, నేను నిజంగా అంతందంగా ఉంటానా? చెప్తానిట్రా. మూడు రోజుల నుంచి ఏమైపోయారు? ఎక్కడికెళ్ళిపోయారు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఒక్కదాన్ని ఉండలేక ఎంత భయపడ్డానో. కావాలంటే గిరిగారిని అడగండి. నువ్వంటే నన్ను మీ ఇంటికి రావద్దన్నావు గాని నేను అలా కాదు. స్నేహితుడి కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. స్నేహితుడి కోసం నేను ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతాను, కానీ తెలిసి తెలిసి విషం కక్కే పావును లోపలికి రానివ్వడం తప్పు అని తెలుసుకున్నాను. నీ మాటలేమిటి విచిత్రంగా ఉన్నాయి. వాస్తవం మరీ విపరీతంగా ఉంటుంది. నువ్వు మామూలుగా లేవు. వస్తూ వస్తూ ఏ బార్లోనైనా. గిరి, స్టాప్ ఇట్. నేను స్వచ్ఛంగా బ్రతకాలనుకున్నవాణ్ణి, విచక్షణ ఉన్నవాణ్ణి. నీలా కాదురా, నీ ప్రవర్తన ఓ కుటుంబంలో నిప్పులు పోస్తుంది. నీ స్వార్థం ఓ ఆడపిల్ల జీవితాన్ని బజారుకీడుస్తుంది. నువ్వనేదేంటో నాకు అర్థం కావట్లేదు. నా భార్య స్నేహాన్ని వదిలే, నీ మాయమాటలతో తన బురదలో దింపకు. ఇవన్నీ చెప్పాల్సింది నాకు కాదు, నీ భార్యకి. నీ బంగారమే మంచిదైతే. గిరి, నీ భార్య మీద నీకున్న అపారమైన నమ్మకానికి ప్రాణికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే పూటకు ఇంట్లో చిచ్చుపెట్టే నీలాంటి వాడికి ప్రేమ బంధం గురించి ఏమర్థం అవుతుంది? స్టాప్ ఇట్ ప్రసాద్, స్టాప్ ఇట్. భావగీతాలు నాకు చెప్పకు, వాస్తవానికి వస్తావా? పువ్వుల్లో ఉన్న మకరందాన్ని జరుక్కోమని ఆ దేవుడు ఈ తేనెటీగను సృష్టించాడు. వాసన చూసి వాడేసి పారేయటం నీ నీచత్వం, ఆస్వాదించి ఆరాధించడం నా మనస్తత్వం. అదే విషయం నా మాటగా మీ ఆవిడ చెప్పినా నమ్మదు. ట్రై చేస్తావా? వద్దులే, మళ్ళీ ఫెయిల్ అవుతావు. ఆ కూల్ అవుతావు. చూడు, ఈరోజు నుంచి కొత్త డ్రామా. నేను ఇక్కడుండి మీ ఆవిడని ఆడిస్తాను. నేను యాజ్ ఇట్ ఈస్గా మీ ఇంటికి రాను, ఫోన్ కూడా చేయను. కానీ దుర్గ వేసే ప్రతి అడుగు నా కోసమే, తను ఏమైనా అడిగినా నా కోసమే. నేనంటే పడి తెచ్చే భ్రామని నువ్వు ఆపలేవు. దుర్గకి నీ గురించి ఏదో ఒక రోజు తెలుస్తుంది. తప్పకుండా నీ నిజస్వరూపాన్ని బయటపెడతాను. ఏమిటి, ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే నేను రెడీయే. నీకు దమ్ముంటే నీ భార్యని నీ దారిలోకి తెచ్చుకో. నీకు దమ్ముంటే నీ భార్యని నీ దారిలోకి తెచ్చుకో. ఇంతకీ బావేమంటాడమ్మా? ఏమంటారు? అంతా తను చెప్పినట్లే నడవాలంటారు? తనదే రాజ్యం అంటారు? మరి ఆ రాజ్యానికి మహారాణి నేనేనని గుర్తు చేయలేకపోయావా? రాను రాను ఆయన ఆగడాలకి స్వార్థానికి అంతు లేకుండా పోతుంది. హత్య కేసు ఎటుచ్చి ఎటు పోతుందో అని భయపడుతూ ఈ లోపలే నాలుగు పనులు పూర్తి చేసుకుంటున్నాడనమాట. ఇంతకీ బావున్నాడా? ఏ ఉంటే భయమా? నాకేం భయం, నీకు ఇబ్బంది ఏమనని అడిగానంతే. చలాయ్, ఎవరీ కొత్త క్యారెక్టరు? ఇంతకుముందు ఎప్పుడు చూసినట్లేదు. కొత్త పని మనిషి, జీతం లేకుండా పనిచేస్తాను, అప్పుడప్పుడు ఓ ముద్ద పడేయండి చాలు అంటేను. బాగుంది, అసలే పని మనుషులు దొరకడం కష్టం కొని ఈ రోజుల్లో జీతం లేకుండా పనిచేసి పని మనిషి దొరికిందా? ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. కావాలంటే చెప్పు, మీ ఇంటికి కూడా పంపిస్తా. చాలా అణుకువైన పిల్ల, నెమ్మదస్తురాలు, దెబ్బలాడే టైపు కాదు. దెబ్బలాడని పని మనిషి అనుకువైన కోళ్ళ దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలమ్మా. చూడ్డానికి మనిషి కూడా నీట్గా ఇంట్లో. అరే అరే అయ్యో అమ్మాయ్, నీ పేరేంటో గాని కొంచెం తుడిచిపెట్టమ్మా. ఏ
ఎందుకమ్మా నవ్వు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పావుగా పని మనిషిని. కాదు, కేఎం చిన్న కూతురు కరుణ. చచ్చండ్ర దేవుడు, ఆ మాట ముందెందుకు చెప్పలేదమ్మా? ఏ చెబితే ఏం చేసేవాడివి? నిలబడి దానికి సాల్యూట్ కొట్టేవాడివా? పిల్ల చేతన బూట్ పాలిష్ చేయించుకోకుండా ఉండేవాడిని. ఏం పర్వాలేదు, కొంపలేం అంటుకో. నీకేం చెల్ల, నోరు గల దానివి, ఎలాగో మేనేజ్ చేస్తావు. నా సంగతి నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా భయపడుతున్నావు? భయపడక చావనా? తలుచుకుంటూనే లోన్ నుండి మలేరియా జ్వరంలో వణుకు పుట్టుకొస్తుంది. వాళ్ళ ఆన వచ్చాక కంప్లైంట్ చేయక మానదు. ఆయన నా జుట్టు పట్టుకుని, నా చొక్కా పట్టుకుని, ఏరా బద్మాష్ నా కూతురు చేత బూట్ పాలిష్ చేయించుకుంటావంటూ నా చేత ఇల్లంతా ఊడిపిస్తాడేమో. పిరికి మాటలు మాట్లాడకు, నా సంగతి వదిలి. ఇంతకీ ఈ పిల్లైనా కేఎం తాలూకు హత్య కేసులో సాక్షి? అవును. మరదేంటి చలే అలా ఏడిపిస్తావు? ఏడిపించక చంకర్ ఎత్తుకుని ఆడించబడ్డావా? తప్పదమ్మా, ఈ పిల్ల కనుక రేపు సాక్ష్యం చెబితే కేసు కోయిందో కోయిందా. నువ్వు స్పీడ్ కొంచెం తగ్గించు, ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ చేసి దారిలోకి తెచ్చుకుంటే తెచ్చుకుంటే రేపు కేసులో సాక్ష్యం చెప్పకుండా ఆపచ్చేమో. మాట వింటుందంటావా? చెప్పకూడదని రూల్ లేదు కదమ్మా. ఏ పుట్టలో ఏ పాముందో, పని జరిగిందా? ఆ కేఎం అయిపోయాడే. ప్లాన్ గనక ప్లాప్ అయిందా, పోయేదేముంది, చిన్న గడ్డి పరక. కరుణ, నువ్వు చెప్పకపోయినా ఈ ఇంట్లో జరిగిన అవమానం గురించి నాకు తెలిసిపోయింది. ఒళ్ళు రగిలిపోతుంది. డాడీ, నన్ను ఆపకమ్మా, వాళ్ళంతా చూస్తాను. డాడీ, నేను చెప్పేది వినండి, ఆవేశపడకండి. చూడమ్మా, నా ఇంట్లో నా కూతురికి అవమానం జరిగిందని తెలిసి నేను సహించలేకపోతున్నాను. డాడీ, నేనేం ఫీల్ అవడం లేదు. డాడీ, లేదమ్మా, నీ అంత సహనం నాకు లేదు. నిన్ను అవమానించిన వాళ్ళ కాళ్ళు విరగొట్టండి, నాకు కోపం తగ్గదు. పోన్లే డాడీ, వదిలేయండి. ఈ రోజు పోనీయను వదిలేస్తే అది మన చేతకానితనం అనుకుని రేపటి నుంచి మరింత రెచ్చిపోతారు. అందుకే మొదట్లోనే వాళ్ళకి గుర్తొచ్చేలా చెయ్యాలి. అయినా నీ పట్ల వాళ్ళంత నీచంగా ప్రవర్తించినందుకు నీకు అసలు బాధగా లేదా తల్లి? నేను ఇంటికి పదే పదే రావటానికి కారణం మీకు పిన్నికి మధ్య ఉన్న అపార్థాలు దూరం చేసి మిమ్మల్ని దగ్గర చేయాలని. అది అత్యాశ కావచ్చు, కానీ ఈ పని ఒక గంటలోనో ఒక రోజులోనో అయ్యే పని కాదని నాకు తెలుసు. ఒక జీవితకాలం కూడా సరిపోదమ్మా. డాడీ, మీరు పూర్తి నైరాశ్యంలో ఉండి మాట్లాడుతున్నారు. మనుషుల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి పూర్తి అవగాహన లేకుండా నువ్వు ఆశపడుతున్నావు. నా కృషి ఫలిస్తుందో లేదో వేరే విషయం, కానీ మీ నుంచి మాత్రం పూర్తి సహకారాన్ని కోరుకుంటున్నాను. నన్ను ఎవరేమన్నా పర్వాలేదు, పట్టించుకో. కానీ నిన్ను అవమానిస్తే మాత్రం అది నేను టాలరేట్ చేయలేను. చేయాలి, తప్పదు కరుణ. అవును డాడీ, మన సహనమే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు తెలియక వాళ్ళు నన్ను అనుమానించినా రేపు నిజమేంటో తెలిసాక వాళ్లే ఫీల్ అవుతారు. అనవసరంగా వాళ్ళ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు కరుణ. వద్దమ్మా, ప్లీజ్ నీ ప్రయత్నాలు మానేసి, చివరకు నీకు అవమానాలే మిగులుతాయి. నా మాట విను. డాడీ, భోజనం రెడీ చేయనా? జైల్లో ఉన్న పెద్ద కూతురే కాదు, ఇంట్లో ఉన్న చిన్న కూతురు కూడా మాట వినడం లేదు. ఈ కూతుర్లంతా ఇంతేనని బాధపడుతున్నారా డాడీ? నేను బతికేదే నా కూతుళ్ళ కోసం. నా వల్ల వాళ్ళకి సంతోషం లభించాలే కానీ కష్టాలు కన్నీళ్లు కాదు. నా బాధంతా అదేనమ్మా. మా డాడీ మనసు నాకు తెలుసు. కొన్ని రోజులు కోఆపరేట్ చేయండి డాడీ. ఓడిపోయిన రోజున మీరు చెప్పినట్టే తప్పకుండా వింటాను. అలాగే తల్లి, నిప్పు కాలుతుంది అని చెప్పినా వినకుండా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను అని మొండిపట్టు పడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను? బాధపడ్డం తప్ప. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గా, నేను చెప్పేది నీ మనసులోకి వస్తుందా లేదా? ఇటు చూస్తే మనం తీసుకొచ్చిన డబ్బులు అయిపోయాయి, అటు చూస్తే ఇంతవరకు నాకు సరైన ఉద్యోగం రాలేదు. రెండు రోజులు ఆగితే మనం తిండి కూడా వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా గడుస్తుందో ఏమిటో. దుర్గా, మౌనం మనకి మార్గం చూపించదు. డబ్బు కోసం ఏదో ఒక దారి వెతుక్కోవాలి.
ఓ పని చేస్తే ప్రసాద్ తాలూకు ఆస్తిలో వాటా వస్తుందిగా. అది ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉందిగా. వెళ్ళి గొడవపడి ఆస్తిలో నీకు రావాల్సిన వాటా అడిగితే ఓ సంవత్సరం పాటు మనం వెనక్కి తిరిగి చూడకుండా హ్యాపీగా ఆనందంగా గడిపేయచ్చు. ఎలా ఉంది నా ఐడియా? ఏమైంది దుర్గా నీకు? నేనింత హైరాణ పడుతున్నా, నువ్వు మాట మాత్రం మాట్లాడేమిటి? వింటున్నా, ఇంకా నీ మనసులో ఎన్ని కుళ్ళ ఆలోచనలు దాగున్నాయో తెలుసుకుంటున్నా. నీ నిజస్వరూపం కూడా తెలుసుకున్నా. కుళ్ళ ఆలోచనలు ఏమిటి, నిజస్వరూపం ఏమిటి? కొత్తగా వినిపిస్తున్నాయి మాటలు. మిస్టర్ గిరి, ఇక చాలు నీ దొంగ నాటకాలు. నిన్ను నమ్మి నీకు నా జీవితాన్ని అర్పించి నీతో వచ్చేసినందుకు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు ఇంత మోసగాడవు అనుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. ఎస్, ఇన్నాళ్ళు ప్రేమ ముసుగులో నువ్వు ఆడుతున్న నాటకం నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందే నీ చరిత్ర అంతా బయటపడింది. ఈ గిరి కృష్ణలీలలు గుట్టు రట్టయ్యాయి. దుర్గా, ప్రసాద్ నిజస్వరూపం ఏంటో చెప్పినా నేను నమ్మలేదు. పైగా అతన్ని మీద కుళ్ళుతో అబద్ధం చెప్తున్నాడని అతన్ని కసిరాను. చాలా పెద్ద తప్పే చేశాను. రైట్, విషయం బయటపడ్డాక ఇహ ముసుగులో గుదులాట అనవసరం. చూడు దుర్గా, నీ అందానికి పడిపోయో, నీ మాటలకి మురిసిపోయో నేను నీ చుట్టూ తిరగలేదు. పరిచయం అయ్యో కదా, జస్ట్ కొద్ది రోజులు కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. బట్ ప్రేమ దోమ అంటూ నువ్వే నా చుట్టూ తిరిగి నా ప్లాన్ అంతా అప్సెట్ చేసావు. యు చీట్? ఎస్, నేను చీట్నే. మరి నువ్వు అభినవ పతివ్రతవా? కట్టుకున్న మొగాడిని కాదు అని వేరే మొగాడితో తిరుగుతున్న నువ్వు, లేచొచ్చి నువ్వు చీటువు కాదా? సమాధానం చెప్పు, మాట పడిపోయిందే? మనస్ఫూర్తిగా ప్రేమించి నిన్నే నమ్మొచ్చాను, నన్ను ఎలా మోసం చేయగలుగుతున్నావు? ప్రేమ పొట్లకాయ. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అఘాధ్యం కర్మ నాకేం పట్టలేదు. జస్ట్ టైం పాస్ అంతే. నా జీవితాన్ని నాశనం చేసావు. నేను నాశనం చేయలేదే. చేతులారా, నీకు నువ్వే నాశనం చేసుకున్నావు. నేనే మీద పడి రేప్ చేయలేదే. నీకై నువ్వే వచ్చి నా ఒళ్ళో వాలేవు. నా తప్పేం లేదే. మాటలతో మాయ చేసి ఇప్పుడు నాకేం తెలియదంటూ బుక్క ఇస్తున్నావా? కమాన్ దుర్గా, ఐశ్వర్యారా యుక్తాముఖి అన్నం కలబోసి నిన్న బ్రహ్మ సృష్టించాడు అంటే అన్నానేమో. నమ్మేడమి, రోజు అద్దంలో నీ మొహం చూసుకోవట్లేదు. గొంతు చించుకుని లాభం లేదు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జోక్ అదిరిపోయింది. ఏమిటి, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నా మీద? ఏం దోచుకున్నాను కంప్లైంట్ ఇస్తావు? చెప్పు. చూడు, పిచ్చి వేషాలేకు ఇప్పుడు నువ్వు నా చేతిలో బందీవి. అర్థమైందా? మళ్ళీ మొగుడి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉందా? తవ్వి పాతేస్తాడు. పోనీ పుట్టింటికి వెళ్తావా? అంత అదృష్టం నీకు లేదేమో. పోనీ వీరనారలాగా ఒక్కటే బతకగలవా? మన బ్యాక్గ్రౌండ్కి అది సూట్ కాదేమో. బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. నా నీడ తప్పితే నీకు వేరే తోడ్లేదు. నేను చెప్పినట్టు వినాల్సిందే. తోక జాళించావా? కత్తిరించేస్తాను. పీక పిసికి చంపేస్తాను. వెళ్ళి జైల్లో నీ అక్కపక్కన కూర్చుంటావా? ఎందుకిలా హింసిస్తావు? నేను నీకేం ద్రోహం చేశాను? చూడు దుర్గా, నువ్వేం నా కట్టుకున్న పెళ్ళాడివి కాదు, పతివ్రత శిరోమణివి అంతకన్నా కాదు. నేను వంద మందితో తిరుగుతాను, నీకు అనవసరం. నువ్వు బాధపడి లాభం లేదు. బట్ అందరికంటే నిన్ను నేను స్పెషల్గా చూసుకుంటాను, ఇంపార్టెన్స్ ఇస్తాను. బుద్ధిగా నేను చెప్పినట్టు చేస్తూ నాతో పాటు పడుండు, ఓకేనా? నీ తొందరపాటు నిర్ణయంతో నీ బతుకుని ఇలా మార్చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. Oh, my God.